అమ్మ చేసిన టమాటా కాయల పచ్చడండి. ముందు బాండి పెట్టేసి నూనె పోసి ధనియాలు వేయించుకున్నాము. తర్వాత అమ్మ పచ్చిమిరపకాయలు వేస్తుంది. పచ్చిమిరపకాయలు వేసి అవి బాగా దోరగా వేయించేసుకుంటుంది. గోళాలంట బాగా గోలిన తర్వాత ఎర్రగా కావాలి. అవి ఎర్రగా కావాలి. ఇప్పుడు ఇప్పుడు అల్మెల్లి ఇవి గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలంట. పేస్ట్ వేయాలి. ఇప్పుడు అమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తుంది. అది కొంచెం వేగాలంట. పసుపు చెంచాడు. పసుపు తీసుకోమంటే పసుపు డబ్బు ఇచ్చాను. కొంచెం ఒక స్పూన్ పసుపు వేసింది. అందులోనికి ఈ టమాటా కాయలు కోసాం కదా వాటిని వేస్తుంది. అవి బాగా మగ్గాలి. అవి నిండిపోయినాయంట. అందులో పట్టకుండా అయిపోయింది, పడిపోతున్నాయి అని చెప్పి అంటుంది. మంట కొంచెం చిన్న పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతుందని మూత పెట్టేసింది. ఇప్పుడు కొత్తిమీర పుదీనాను కూడా అందులోనే వేసి గోలిస్తుంది. అందులో వాడతలేదు. వేరే బాండిలోనికి వేసేస్తున్నాము. ఆయిల్ అంతా రుద్దేస్తుంది. ఆయిల్ దానికి పట్టుకుందని గోలాలి. మంచిగా గోల్తే గోల్టెంక మూత వేస్తే మగ్గుతుంది. కొత్తిమీర బాగా వేగిన తర్వాత మూత పెడితే కొంచెం మగ్గుతుంది అంటుంది. అందులోనే సాల్ట్ కూడా వేస్తుంది. ఒక చెంచా సగం అంట. ఇప్పుడు అందులోనే చింతపండు వేస్తుంది. దీంట్లోనికి నువ్వులు ముందే వేయించి పెట్టేసింది పక్కకు. నేను తర్వాత ముందు అనుకోకుండా నేను వీడియో తీశాను. మగ్గుతున్నాయి, బాగా మగ్గాయి. పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసింది. వేయించిన నువ్వులు కదా, ముందు వాటిలో ఏమైనా ఉంటే చెరిగేసింది అమ్మ. చెరిగేసి కవర్లో పోసి పెట్టింది. వాటిని ఇప్పుడు మళ్ళీ మిక్సీలో వేసి మిక్సీ పడుతుంది చట్నీ.
నువ్వుల పౌడర్ అయిపోయిన తర్వాత అందులోనికి ఉడికించిన ఈ టమాటో కొత్తిమీర అన్నీ వేసేస్తుంది. చాలా టేస్టీగా చేస్తుంది. చెనంగి తొక్కు కూడా చాలా బాగా చేస్తుంది అమ్మ. మళ్ళొకసారి అమ్మ వచ్చినప్పుడు చేయించి చూపిస్తాను నీకు, మీ అందరికీను. సారీ, రెడీ అయిపోయింది చట్నీ. సూపర్ అండి. డెకరేషన్ కోసం పుదీనా పెడుతుంది, టేస్ట్ చేసి చూస్తుందంట. టేస్ట్ చేసినవా? రుచి ఉప్పు పడతాదా లేదా అని ఉప్పు చూస్తుందంట, ఉప్పు చెక్ చేస్తుందంట. ఇంకా కొంచెం పడాలే కదా. బాగుందట, సరిపోయిందట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.